సో ఈరోజు ఏం డిఫరెంట్ గా చేయబోతున్నాం? సో హ్యాండ్ షేక్స్ అందరికి చాలా ఇష్టం, అలాగే చేసుకుంటూ ఉంటాము. సో కొంచెం ట్రెడిషనల్ గా అంటే దోశ చెప్పాలంటే, సో ఈ ప్యాన్ కేక్స్ ని మనము ఇంకొక డిఫరెంట్ కాంబినేషన్, ఇంకొక డిఫరెంట్ వెరైటీ లాగా చేసుకుందాం అనుకుంటున్నాను. మళ్ళీ ఫైబర్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ, ఫైబర్ మనం రెగ్యులర్ గా తీసుకోవాలి కాబట్టి ఎలా ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ మీద ఓకే క్యారెట్ అండ్ సుగరి లాక్టేస్ కనిపిస్తున్నాయి. సో ఇంకా ఏం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే మనకి లాట్ కేస్ టేస్టీగా ఉంటుంది తెలుసుకోవాలి కదా. ఓకే, సో మరి చూడాలంటే ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి కదా, తీసుకో స్టార్ట్ చేసుకుందాం. యా, సో వెజిటబుల్స్ అయితే నువ్వు చెప్పినట్టు క్యారెట్ అండ్ జుకినీ, అండ్ దిస్ ఇస్ రస్క్ కదా ఇది, పాలల్లో నంచుకుని తింటే ఎంత బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనం అది మన ప్యాన్ కేక్స్ ఆర్ లాక్టేస్ కి వాడుతున్నాం అనమాట. ఓకే, సో ఫస్ట్లీ మనం మేజర్ గా వెజిటబుల్స్ తెచ్చుకున్నాం, బికాస్ వెజిటబుల్ ఇంటేక్ తీసుకుంటే చాలా మంచిది అనుకుంటూ ఉంటాం కదా. సో ఫస్ట్ ఇవి మనం గ్రైండ్ చేసుకుని ఒక బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ప్యాన్ కేక్ అంటే అంతే కదా, బ్రెడ్ పౌడర్ ఎందుకు తీసుకోవచ్చు, బ్రెడ్ పౌడర్ తీసుకోవచ్చు, బ్రెడ్ తీసుకోవచ్చు, బ్రెడ్ కొంచెం టోస్ట్ చేసి మనం అలా వాడితే మంచిది అనమాట. సో అందుకని మనం రస్క్ తీసుకుంటున్నాం. సో కొంచెం ఆ క్రిస్పీనెస్ కోసము, అంటే ఆ కొంచెం దగ్గర పెడాలి కాబట్టి మనం అది వాడుతున్నాం. బాగుంది, బాగుంది, నేను ఆల్రెడీ తిని ఎంజాయ్ చేశాను. టేస్ట్ కూడా బాగుంది కాబట్టి మనము రస్క్ వాడుతున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలన్నా, జుకిని, క్యారెట్, ఆనియన్స్ మనం అన్ని, ఓకే ఆనియన్స్ అని సపరేట్ గా పెట్టుకోవచ్చు. మెయిన్ గా ఈ వెజిటబుల్స్ గ్రైండ్ చేసేసుకుందాము అలాంగ్ విత్ టోస్ట్, అలాంగ్ విత్ రస్క్. ఓకే, ఇది కూడా ఇందులో చేసేద్దామండి, అన్ని వేయాలి కాబట్టి మీడియం జార్ లో అయితే అన్ని కలిపి ఒకసారి చేసుకోవచ్చు. జుకిని వేసేసుకుందాము, క్యారెట్ కూడా వేసేసుకుందాము. ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత మనం, యా ఓకే, ఒకసారి ఇది గ్రైండ్ చేసిన తర్వాత మనం రాసుకో మనం కావాలంటే వాటర్ ఇందులోనే యాడ్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే మనకు కావాల్సింది దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ కాబట్టి శుభ్రంగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. రస్క్ వేసేస్తావా? యా, రస్క్ వేసేస్తున్నాం. ఇప్పుడు జుకిని కదా మనం వేసింది, వాటర్ కూడా అవసరం లేకుండా చక్కగా గ్రైండ్ అయిపోయింది, పేస్ట్ అయిపోయింది. సో జస్ట్ మన కన్సిస్టెన్సీ కోసం మనం రస్క్ వేస్తున్నాము. ఇవాళ టిప్ ఆఫ్ ది డే ఏంటి అంటే, వెయిట్ లాస్ కి అవకాడో చాలా మంచిది అంటూ ఉంటాం కదా. ఎందుకంటే వెయిట్ లాస్ అంటేనే మనకి బ్రేకేజ్ ఆఫ్ ఫ్యాట్, అంటే బాడీలో ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవ్వాలి కాబట్టి అవకాడోలో మనకి ఇంపార్టెంట్ గా ఒమేగా 3 ఫ్యాట్స్, అంటే గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. దానివల్ల మనకి బాడీలో ఉన్న బ్యాడ్ ఫ్యాట్స్ ఏవైతే ఉందో అది బ్రేక్ అవుతుంది కాబట్టి మనకి హెల్దీ వెయిట్ లాస్ కి ఉపయోగపడుతుంది. సో అవకాడో మనం రెగ్యులర్ గా తీసుకుంటే వెయిట్ లాస్ కి చాలా మంచిది. సో జుకిని అండ్ క్యారెట్స్ దాంతో పాటుగా మనకి రస్క్ కూడా ఇందులో వేసేసుకుని నేను కొద్దిగా వాటర్ యాడ్ చేశాను ఈ కన్సిస్టెన్సీ రావడం కోసం. సో ఈ మిక్సీ పట్టేటప్పుడు ఆల్రెడీ జుకినీలో మనకి మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి దాన్ని చూసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ పోస్ట్ చేసేసాను అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది రెడీ. ఓకే, ఫస్ట్ మనం ఎగ్ బీట్ చేసుకుని అప్పుడు అది మనం దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఒక ఎగ్ ఫస్ట్ పక్కన పెట్టి, ఒక ఎగ్ సరిపోతుంది ఓన్లీ మనకి మంచి టేస్ట్ కోసం, అండ్ ఈవెన్ కన్సిస్టెన్సీ వైజ్ కూడా మనకి బాగా యాడ్ అవుతుంది ఇది. కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ కూడా వేసుకోవాలి కదా మనం తర్వాత, ఇది అయిన తర్వాత. సో ఫస్ట్ సాల్ట్ అండ్ పెప్పర్ ఇందులో వేద్దామా? యా, మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలంత, యా సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకోవచ్చు. భలే ఉంది, టెక్స్చర్ అంతా కరెక్ట్ గా వచ్చింది. మొత్తం సరిపడా సాల్ట్ ఇందులో కూడా మనం అసలు ఏం వేసుకోలేదు కాబట్టి ఓవరాల్ గా రెసిపీకి సరిపడా ఉప్పు అండ్ పెప్పర్. సో ఉల్లిపాయలు దాని నుంచి పైనుంచి కూడా వేసుకోవచ్చు, లేదా దీని లోపల అంటే కలుపుకోవచ్చు. ఎలాగో మనం ప్యాన్ కేక్ అంటే కొంచెం దల్సర్గానే వేస్తాం కాబట్టి అవి పెద్ద అడ్డే ఏం కాదు. మనం ప్యాన్ కూడా హీట్ ఎక్కేసి మనము ప్యాన్ కేక్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకి ఎక్కువగా ఏమి అంటే స్పైసెస్ అవి వేసుకోలేదు కాబట్టి మెయిన్ మనకి పెప్పర్ బాగా తెలిసేలాగా చూసుకుంటే టేస్ట్ వైజ్ సూపర్ గా ఉంటుంది. సో కొన్ని ఆనియన్స్ కూడా మనం దాంట్లో వేసేసుకుందాము, సన్నగా తరిగిన ఆనియన్స్ వేసేసుకుందాం. బాగా కలిసిపోయింది. యా,
ఆనియన్స్ ఎందులోకైనా అక్కడక్కడ తగులుతూ ఉంటే ఆ ఆనందమే వేరు. మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది. ఆయిల్ కొంచెం ఆయిల్ వేసేస్తుంది. ఓకే, అది మనం పాన్ కేక్ లో వేయాలి కదా. ఓన్లీ వెజిటబుల్స్ వాడుకున్నాము అండ్ కొంచెం రస్క్ వేసుకున్నాం కాబట్టి ఆ యూనో ఏదైతే మనకి పిండి కావాలో, ఏదైనా పిండి అయితే మిస్సింగ్ ఉంటుందో ఆ ప్లేస్ బదులు మనం రస్క్ వాడుకున్నట్టు అనమాట. సో ఈ మాత్రం కొంచెం మనకు సరిగ్గా ఉంది. సో ఇప్పుడు సిమ్ లో పెట్టి ఫస్ట్ ప్యాన్ బాగా హీట్ ఉన్నప్పుడు వేసుకుని తర్వాత సిమ్ లో పెట్టేస్తే కరెక్ట్ గా మగ్గిపోతుంది. సరే, అయితే మనం మొత్తం ప్రొసీజర్ చేసేసాం. చాలా సింపుల్ గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అని అర్థమైపోయింది. సో ఇప్పుడు మనం కుక్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం, తర్వాత సెకండ్ సైడ్ కూడా తిప్పేసుకోవచ్చు. ఓకే, సో సెకండ్ సైడ్ కూడా మనకు కాలిపోయింది. ఓకే, సో మంచి కలర్ కూడా వచ్చేసింది, డిష్ అవుట్ చేసేసుకున్నా. ఓకే, సో మనం వేసిన ఎగ్ వల్ల యాక్చువల్లీ ఆ షైన్ అంతా మనకి వస్తుంది. వావ్, కరెక్ట్ గా మనకు ఆ వైట్ కవర్ అయ్యేలాగా కరెక్ట్ గా వచ్చింది కదా. ఓకే, సో తయారు చేసుకునే విధానం అండ్ కావాల్సిన పదార్థాలు మీరు మరొకసారి చూసేస్తే ఈ వండర్ఫుల్ రెసిపీ మేము టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాం. క్యారెట్ జుకినీ లాట్కేస్ తయారీకి కావాల్సిన పదార్థాలు: జుకినీ ఒకటి, ఉప్పు తగినంత, క్యారెట్ తురుము ఒక కప్పు, ఉల్లిపాయ ఒకటి, ఎగ్స్ రెండు, మిరియాలు తగినంత, నూనె ఒక టేబుల్ స్పూన్, రస్కులు నాలుగు. క్యారెట్ జుకినీ లాట్కేస్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో జుకినీ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి ఒకసారి మిక్సీ పట్టాలి. తర్వాత ఇందులో రస్కులు వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ లో ఎగ్ బీట్ చేసుకుని అందులో మిక్సీ పట్టిన జుకినీ మిశ్రమం, తగినంత ఉప్పు, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి నూనె వేసుకుని అందులో ఈ జుకినీ మిశ్రమాన్ని ప్యాన్ కేక్ లాగా వేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, క్యారెట్ జుకినీ లట్కేస్ రెడీ.